హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హాయ్ అండి, ఒక లగ్జరీ ఫామ్ ఫ్లాట్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది, ఏంటి, ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇది వచ్చేసి మనకు బిహెచ్ఎల్ సర్కిల్ అండి, ముంబై హైవే. ఈ హైవే నుంచి కనెక్టివిటీ వెళ్తూ ఉంటే కనుక మనకు ముందు వచ్చిన తర్వాత మనకు పటాన్చెరు వస్తుందండి. ఇది వచ్చేసి మనకు పటాన్చెరు మెయిన్ బస్ స్టాప్ అండి. పటాన్చెరు మెయిన్ బస్ స్టాప్ దాటగానే మనకు వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 వస్తుంది. మనకు ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్ అనేది మన ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి మనకు సర్వీస్ రోడ్ కనెక్టివిటీ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలండి. వెళ్ళినట్టయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మనకు 15 మినిట్స్ డ్రైవ్ మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ప్లాట్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ మనకు బేగంపేటలో వస్తుంది. ఇంద్రేశం దాటిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది బేగంపేట అండి. ఈ బేగంపేటలో అనేది మన ప్రాజెక్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ టోటల్ కనుక ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే మొత్తం 90 ఏకర్స్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీట్గా వీడియో, ఇప్పుడు ప్రజెంట్ వర్క్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అనే విషయాలు కూడా మీకు కంప్లీట్గా చూపెడతానండి. ఇదే అండి మన ప్రాజెక్ట్ సైట్. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది. ఇందులో ఇప్పుడు డెవలప్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మన క్లబ్ హౌస్, పార్క్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా, మ్యాగ్నిఫిషియన్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది, ప్రొటెక్ట్ కాంపౌండ్ వాల్ వస్తుంది, 24/7 సెక్యూరిటీ వస్తుంది, సీసీ కెమెరాస్, 40 ఫీట్ అండ్ 30 ఫీట్ వైడ్ రోడ్స్ అయితే మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుందండి, ఎలక్ట్రిసిటీ ఉంటుంది విత్ స్ట్రీట్ లైట్స్ ఉంటుంది, బ్యారియర్ ఫ్రీ పార్క్స్ వస్తాయి, వీల్ చైర్ యాక్సెసిబుల్ ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నాని, నియర్ బై త్రిబులర్ పరంగా చూసుకున్నాను చాలా బాగుంటుందండి. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇందులో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అయితే ఉన్నాయండి. ఫేజ్ 1లో ఆల్మోస్ట్ ప్లాట్స్ అయితే సోల్ అయినాయండి. ఇప్పుడు ఫేజ్ 2 కూడా మనకు వర్క్ అయితే జరుగుతున్నాయి. ఓవరాల్గా ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. మనకి ఏంటంటే ఇటు గచ్చిబౌలి కానీ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా, ఇటు ఐఐటి కంది కానీ, ఇటు విజ్ఞాన్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, ఈ అండ్ టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్ కానీ ఏ పరంగా చూసుకున్నా కానీ చాలా నియర్ బై అనేది మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. మీరు చూస్తున్నారు కానీ మనం క్లబ్ హౌస్ కూడా ఈ రేంజ్లో అనేది ఉంటుందన్నమాట. ఈ టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకు స్విమ్మింగ్ పూల్ కానీ, క్లబ్ హౌస్ కానీ, చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. మనకి ఇందులో ఇంకో స్పెషల్ ఆప్షన్ ఏంటంటే ఇది నాలా కన్వర్షన్ కూడా చేసుకోవచ్చు అండి. ఫర్దర్ ఫ్యూచర్లో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా వీళ్ళు ఇప్పుడు నాలా కన్వర్షన్ కూడా చేసి ప్రాజెక్ట్కి ఇస్తున్నారు. దాంతో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఇందులో అమ్యూనిటీస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ వీళ్ళు చెప్పిన అన్ని అమ్యూనిటీస్ కూడా కన్స్ట్రక్షన్ అయితే వర్క్ జరుగుతుంది. మీరు ఒకసారి సైట్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయని కింద డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇందులో ఇప్పుడు కనిపించే అన్ని అమ్యూనిటీస్ అయితే వీళ్ళు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ, బ్యాడ్మింటన్ కోర్ట్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి, అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ కూడా ఈ ఫామ్ ప్లాట్ దానిలో ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఎక్కడ ఫామ్ ప్లాట్లో కూడా మీకు నాలా కన్వర్షన్ అనేది ఇవ్వరండి, విత్ నాలా కన్వర్షన్ తోటి వీళ్ళు ఇస్తున్నారు. ఇందులో మన 151 స్క్వేర్ యార్డ్స్ నుంచి 500 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా డిఫరెంట్ సైజెస్లో ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఇది మొత్తం 90 ఏకర్స్ ప్రాజెక్టు. ఫేజ్ 1లో వచ్చేసి 30 ఏకర్స్ ఉందండి. ఇప్పుడు ఫేజ్ 2లో కూడా మనకు 28 ఏకర్స్ వరకు ఫేజ్ 2లో కూడా వస్తుందండి. 30 ఏకర్స్లో మనకు 500 ఫ్లాట్స్ వరకు అయితే ఉన్నాయి. అందులో వచ్చేసి మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ సోల్డ్ అయితే అయ్యాయండి. లిమిటెడ్ ప్లాట్స్ అయితే ఉన్నాయి చాలా, ఎందుకంటే ఇది కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో చూసుకున్నా కానీ చాలా బాగుంటుంది అండ్ తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ అండి. మీకు ఇందులో ఆల్మోస్ట్ 15 నుంచి 18 లక్షల్లో ప్లాట్ అయితే వచ్చేస్తుంది. 150 స్క్వేర్ యార్డ్స్ విత్ నాలా కన్వర్షన్, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుందండి. మార్నింగ్ తీసుకున్నారంటే ఈవినింగ్ వరకు ప్లాట్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసిస్తారండి. టోటల్ ఓవరాల్గా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఓవరాల్ వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ప్రజెంట్ వర్క్ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా చాలా ఫాస్ట్గానే అయితే జరుగుతుంది. ఇంక ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తాము.